కరి సోమవారాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సబోవరం మండలం దేవీపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుమాత అన్నపూర్ణాదేవి ఆధ్వర్యంలో దేశ విదేశీ భక్తులు అమ్మవారికి క్షీరాభిషేకాలు రుద్రాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సభ్యురాలు కందవరపు రమాదేవి మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించమని మహాశివుని వేడుకున్నట్లు చెప్పారు. అంటే చుట్టూరా ప్రాంగణంలోని వెయ్యి లింగాలు ఉంటే సెంటర్ లో 365 లింగాలు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తాయి. లోపల 60-65 లింగాలతో మొత్తం 2000 శివలింగాలు ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో ప్రతి శివలింగం దగ్గర కూడా ఒక దీపం ఒక జ్యోతి వెలిగించాలి అని చెప్పేసి ఒక సంకల్పం వాళ్ళు చేసుకున్నారు. ఆ సంకల్పాన్ని తిరిగి అది కార్యరూపంలో దాచడానికి చాలా కృషి చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదటి నుండి చివరి వరకు కార్తీక మాసం మనకి ఈ డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో ప్రారంభమైంది. నవంబర్ 16 నుండి ప్రారంభమైంది. ఆ విఘ్నసహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ భూమ్యాయ నమః. తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో య నమ. ఓం అష్టమూర్తయే నమ. ఓం అనేకాత్మనే నమ. ఓం సాత్వికాయ నమ. ఓం శుద్ధ విగ్రహాయ నమ. ఓం శాశ్వతాయ నమ. ఓం ఖండపరసవే నమ. ఓం అజాయ నమ. ఓం వాస విమో. ఓం భూతపతయే నమ. ఓం స్థానవే నమ. ఓం అహిర్బుద్ధ్యాయ నమ. ఓం దిగంబరాయ నమ. ఓం అష్టమూర్తయే నమ. ఓం అనేకాత్మనే నమ. ఓం సాత్వికాయ నమ. ఓం శుద్ధ విగ్రహాయ నమ. ఓం శాశ్వతాయ నమ. ఓం ఖండపరసవే నమ. ఓం అజాయ నమ. ఓం వాస విమో. ఓం భూతపతయే నమ.